అందరికీ నమస్కారం. పీటీసీ ఛానల్కి స్వాగతం. ముందుగా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటో తెలుసుకుందామండి. మామూలుగా గర్భం అనేది గర్భాశయం లోపల మాత్రమే రావాలి. గర్భాశయం ముఖద్వారం దగ్గర వచ్చినా లేదా అండనాళాల్లో వచ్చినా, అంటే ట్యూబ్స్ ఉంటాయి కదా మన ఫెలోపియన్ ట్యూబ్స్లో వచ్చినా, లేదా అంటే పొట్టలోపల ఇంకెక్కడ వచ్చినా కూడా దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటారు. అంటే సరైన స్థానంలో లేదన్నమాట. కాబట్టి దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అయితే గర్భసంచి బయట పిండం ఎదగడానికి గల కారణాలు ఏంటో చూద్దాం. సంతాన సాఫల్య కేంద్రాల్లో పిల్లలు పొందడం ద్వారా కొన్నిసార్లు ఈ ప్రమాదం జరగవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు అండం పెరగడానికి మనకి ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. అంటే సహజంగా రావట్లేదన్నమాట మనకి. అండం యొక్క ఉత్పత్తిని మాన్యువల్గా పెంచుతున్నారు. ఇలా చేయడం ద్వారా ఒక్కొక్కసారి అండం ట్యూబ్లోనే ఫెర్టిలైజ్ అయిపోతూ ఉంటుంది, ట్యూబ్కే అతుక్కుని పోతూ ఉంటుంది, అక్కడే పెరగడానికి చూస్తుందన్నమాట. దీనివల్ల అండనాళం దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ఇది ఎందుకు ప్రమాదకరమో చూద్దాం. సర్వైకల్లో కానీ ట్యూబ్లో కానీ పిండం ఏర్పడితే అది ఎదగడానికి చూస్తుంది. అంటే మనకి అండం అనేది పిండం రూపంలో తయారయ్యి అది పిండం పెరగడానికి చూస్తుంది అన్నమాట. ఈ విధంగా పెరిగినప్పుడు మాయ కూడా మనకు తయారవుతుంది లోపల. అయితే ఈ మాయ ఏం చేస్తుందంటే రక్తనాళాల్లోకి చొచ్చిపోయి అంటే లోపలికి బాగా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎందుకంటే బిడ్డకి రక్తం కావాలి కాబట్టి అందులోంచే వీటికి ఆహారం, పోషకాలు, ఆక్సిజన్ సరఫరా అవుతూ ఉంటాయి. అలాగే బిడ్డ వదిలే వ్యర్థ పదార్థాలు కూడా దాని నుండే వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి దీన్ని మాయ అనేది చాలా చాలా ముఖ్యమైనది. గర్భాశయంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే మన బిడ్డ ఎదిగే కొద్దీ గర్భాశయం కూడా ఎదుగుతుంది కాబట్టి. అలాగే ఈ మాయ అనేది దానంతటా అదే ఎదుగుతుంది అన్నమాట. ఇది దాని సహజ గుణం. కాకపోతే అండనాళాల్లోనూ ట్యూబ్లోనూ, అదే నేను అండనాళాలు లేదా ఫెలోపియన్ ట్యూబ్స్ అన్నమాట, ఈ ట్యూబ్లోనూ గర్భాశయం ముఖద్వారం వద్దో అయితే బిడ్డ ఎదగడానికి కుదరదు. అంటే బిడ్డ ఎదుగుతుంది అంటే ఇక్కడ ఏంటి, గర్భాశయంలో ఫ్రీగా ఎదుగుతుంది. అదే ట్యూబ్స్లోనో వేరే ప్లేస్లో ఎక్కడైనా వచ్చిందనుకోండి ప్రెగ్నెన్సీ అనేది, బిడ్డ ఎదగాలి. బిడ్డతో పాటు ఏమవుతుంది, మాయ కూడా పెరగాలి. ఇక్కడ ఈ అవకాశం ఉండదు. ఈ ట్యూబ్స్లోనో ముఖద్వారం దగ్గర వస్తే కనుక ఈ అవకాశం పెరిగే అవకాశం ఉండదన్నమాట. ఒకవేళ ఈ అవకాశం కనుక ఉండి బిడ్డ పెరుగుతుంది అంటే ఏమవుతుంది, అది పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తల్లి పొట్టలో రక్తస్రావం జరిగిపోతుంది. ఇలా చాలా చాలా ప్రమాదకరం అన్నమాట. దీనివల్ల తల్లి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఎదురవుతుంది. చూసుకుని అంటే దాని పరిమాణాన్ని బట్టి మిథోట్రిక్సైట్ అనే ఇంజెక్షన్ చేసి కరిగిస్తారు, లేక ట్యూబ్ తొలగించడం అనేది కూడా స్కానింగ్లో నిర్ధారించుకుంటారనమాట. లాప్రోస్కోపీ ద్వారా కూడా తొలగించేస్తారు. ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే అది మళ్ళీ వస్తుందా, ఒకసారి ట్యూబ్లో కనుక ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని ముందుగానే గుర్తుంచుకోవాలని తెలుసుకోవాలి. ప్రెగ్నెన్సీ వచ్చిందంటే నెల తప్పిన 6 వారాల్లోపు తప్పనిసరిగా ఒకసారి స్కానింగ్ చేయించుకోవాలి. ఈ స్కానింగ్ ఎందుకు చేయించుకోవాలి అంటే మన ప్రెగ్నెన్సీ గర్భాశయంలో వచ్చిందా, లేదు అంటే ఫెలోపియన్ ట్యూబ్స్లో ఉండిపోయిందా, లేదంటే గర్భాశయం ముఖద్వారం దగ్గర వచ్చిందా, అంటే గర్భం ఏ ప్లేస్లో వచ్చిందా అనే దానికోసం మనం తెలుసుకోవాలి. అయితే ఇది ఈ విషయం చాలా ముఖ్యమైనదన్నమాట. కడుపు నొప్పి సడన్గా వచ్చినా, కళ్ళు తిరిగిపోతున్నట్టు అనిపించినా, లేవలేని పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కోసం ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇది చాలా చాలా ప్రమాదకరం, ఎమర్జెన్సీ అన్నమాట. ఒక్కొక్కసారి ట్యూబ్స్ కూడా తొలగించేయాల్సి వస్తుంది. కాబట్టి ఎవరికైనా ప్రెగ్నెన్సీ వస్తే ముందుగా చూసుకొని న్యాచురల్గా, అంటే మామూలుగా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బ్రెస్ట్ టెండర్నెస్ లేదా కడుపులో నొప్పి, అంటే పొత్తు కడుపులో నొప్పి రావడం, కాళ్ళు లాగడం, వామిటింగ్గా ఉండడం, ఇవి నార్మల్గా సహజంగా వస్తూ ఉంటాయన్నమాట. అలా కాకుండా ఉన్నట్టుండి సడన్గా ఒక సైడ్ బాగా నొప్పి వచ్చేసినా, లేదు అంటే ఏదో సూదితో గుచ్చినట్టుండి గట్టిగా గుచ్చుతున్నట్టు అనిపించినా, కళ్ళు తిరిగిపోతున్నట్టు అనిపించినా, తలనొప్పి హెవీగా వస్తున్నా, మీరు కూర్చోలేకపోయినా పడుకోలేకపోయినా, అంటే సైడ్కి తిరిగి పడుకోలేకపోయినా, నార్మల్గా పడుకోలేకపోయినా కూడా ఇది సివియర్గా ఉండాలి. నార్మల్గా కాదంటే బాగా హెవీగా, ఇంకా నేను భరించలేకపోతున్నాను అన్నట్టు అనిపిస్తే కనుక ఇది నిర్లక్ష్యం చేయొద్దండి.
దయచేసి త్వరగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి మీరు స్కానింగ్ తీయించుకొని మీ డాక్టర్తో మీ సమస్యను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఎప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది, అంటే మీకు ఎప్పుడు కన్ఫర్మ్ అయ్యింది, వచ్చి 2 వీక్స్ నుంచి ఇలాగే ఉందా లేదా 3 వీక్స్ తర్వాత ఇలా అనిపిస్తుందా ఏంటని చెక్ చేయించుకుని స్కానింగ్లో డాక్టర్ గారు దాన్ని బట్టి మీకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీయా కాదా అని కన్ఫర్మ్ చేసి మంచిగా సజెస్ట్ చేస్తారండి. సో మీకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కోసం అర్థమైందని అనుకుంటున్నాను. మరిన్ని జనరల్ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో మీకు ఏమైనా సమస్య ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.